సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 7 ఎకరాలు, కొబ్బరి తోట మరియు పామాయిలు మరియు కోకో. ఈ 7 ఎకరాలు ల్యాండ్లో ఈ 3 పంటలు వేస్తున్నారండి. సంవత్సరానికి 7 లక్షల రూపాయలు కవులు వస్తుంది. ఈ 7 ఎకరాలు మీద సంవత్సరానికి 7 లక్షల రూపాయలు కవులు వస్తుందండి. ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసి ఈ ల్యాండ్ ఓనరు ఏం మాట్లాడాడు, రేట్ ఎంత, ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. ఈ ల్యాండ్ వీడియో మొత్తం చూడకుండా, సుబ్రహ్మణ్యం గారు, రేట్ ఎంత, అదెంత, ఇదెంత, దయచేసి నన్ను టైం వేస్ట్ చేయొద్దు, నేను చాలా బిజీగా ఉంటాను. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు. ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ మరియు తెలంగాణ, మన తెలుగు 2 రాష్ట్రాలు, ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే అండి. టోటల్ 7 ఎకరాలు మొత్తం ల్యాండ్ మీది? టోటల్ 7 ఎకరాలు అండి. 7 ఎకరాలు? అవునండి. ఈ 7 ఎకరాలు ఏమేం పంటలు వేశారు? 3 ఎకరాలు పామాయిల్ అండి. 3 ఎకరాలు పామాయిలు? ఓ అవునండి. 4 ఎకరాలు కొబ్బరి కోకో అండి. 4 ఎకరాలు కొబ్బరి కోకో. అంటే కొబ్బరి వేరు కోకో వేరునా? కొబ్బరిలోనే కోకో అంతర పంట, కోకో వేస్తారు కదా. అంటే నాకు తెలియదులేండి, కొబ్బరి పంట, కొబ్బరి తోటలోనే కోకో వేశారు? అవునండి. ఓకే, కోకో నాకు తెలియక అడుగుతారా, కోకో అంటే ఏమిటి అసలుకి? ఇది క్యాడ్బరీ సంస్థ ఉంది కదా, చాక్లెట్లు తెలుసు, అందులోకి వెళ్ళేది ఇదే కదండి, కోకోనే కదా. ఓకే రైట్. సరే, ఇప్పుడు ఫస్ట్ వేసింది ఏంటిది, ఏం పంట అది? పామాయిలు. అవును, 3 ఎకరాలు పామాయిలు. ఈ పామాయిలు వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2011 కానీ 12 కానీ అండి. 2011 కానీ 12 కానీ? అవునండి. సార్ ఇప్పుడు మీరు ఈ ల్యాండ్ ఓనరేనా? ఈ ల్యాండ్ ఓనరేనా మీరు? అవునండి. ఇప్పుడు ఈ ల్యాండ్ పాస్ పుస్తకాలు డాక్యుమెంట్ మొత్తం మీ పేరుతోనే ఉన్నాయా? నా పేరుతో. మీ పేరుతోనే? ఓకే సార్. ఇప్పుడు 2012 కానీ 11 కానీ ఈ పామాయిలు వేసి? అవునండి. ఓకే, ఈ కొబ్బరి తోట వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? కొబ్బరి తోట వేసి కొబ్బరి తోట మొత్తం 4 ఎకరాల్లోనూ 300 కొబ్బరి మొదలండి. 4 ఎకరాల్లో వచ్చేలోపు 300 కొబ్బరి మొక్కలు ఉన్నాయి? ఉన్నాయండి. ఎన్ని సంవత్సరాలు వేసి? అది చెప్తున్నానండి, 100 మొక్క వేసి 35 సంవత్సరాలు అవుతుందండి. మా నాన్నగారు వేసినాయండి. ఓకే, 100 మొక్క వేసి 35 సంవత్సరాలు అవుతుంది? అవునండి. ఓకే వెరీ గుడ్ సార్. నెక్స్ట్. 200 మొక్క నా అయాంలో వేసానండి, అది 2008లో వేసానండి. మీ అయాంలో వేసారు? 2008లో వేశారు. 2008లో వేసాను. 200 మొక్క అండి. 200 టోటల్ మొత్తం 300 మొక్క ఉంది? అవునండి. ఓకే, ఇప్పుడు అదర్ క్రాప్ వేసారు చూడు, ఇందాక కోకో అన్నారు. అవునండి. అది వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అది వేసి 2008లో నేను అయితే లేత కొబ్బరి మొక్క పెట్టిన కదా, కొబ్బరి మొక్క పెట్టిన 3 సంవత్సరాలకి వేస్తానండి. ఓకే ఓకే. పెద్ద తోటలోను లేత తోటలోను కలిపి ఒకేసారి వేసానండి కోకో. ఓకే ఓకే. అదండి సార్, ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా? ఉందండి. ఎన్ని బోర్లు ఉన్నాయి? ఒక బోర్ ఉంది, 300 వస్తాయి. ఒక బోర్ మాత్రమే ఉంది దాంట్లో? రెండో బోర్ ఉంది కానీ అందులో మేము మోటార్ గట్టా పెట్టలే, ఆఫీస్కి మోటార్ పక్షి తోడుకున్నారు. బోర్ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఒక బోర్ నీరే సరిపోతున్నాయా మీకు? సరిపోతున్నాయండి, 300 నీరు అండి. ఓకే, అందుకని ఈ పక్క బోర్ మీరు దాన్ని వాడట్లా? లేదండి, వాడతలేదు. మొత్తం 7 ఎకరాలకి డ్రిప్ సిస్టమే అండి. ఓకే, ఈ 7 ఎకరాలకి మొత్తం డ్రిప్ సిస్టమే? డ్రిప్ సిస్టమే అండి. పామాయిల్కి 3 ఎకరాలకి ఒక రోజు తిప్పామనుకోండి, రెండో రోజు వెళ్తాయండి. అంటే ఒకటి సార్, ఇప్పుడు 7 ఎకరాలు ఒకటే బిట్ట విడివిడిగా ఉందా? ఒకటే బిట్ అండి, వాళ్ళు మార్చుకుంటున్నానండి. 7 ఎకరాలు ఒకటే బిట్టు, 7 ఎకరాలకు చుట్టూ ఫెన్సింగ్ ఉంది?
ఫిన్సింగ్ లేదండి, అన్నదమ్ములు ఓటాలండి. ఆహా, అన్నదమ్ములు వాట్ 7 ఎకరాల మాట ఒకటే బిట్టు. ఒకటే బిట్టు. ఓకే, వెరీ గుడ్. సార్ ఇప్పుడు రెండు ఉంటానకైతే 2 బోర్లు ఉన్నాయి. ఉన్నాయి. కానీ మీరు 1 బోరు మాత్రమే వాడుతున్నారు. అవునండి. 2 బోరు వాడట్లేదు, ఎందుకంటే ఈ 1 బోరు వాటర్ సరిపోతున్నాయి కాబట్టి. సరిపోతుందండి. ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు దీంట్లో కరెంట్ ఉందా? కరెంట్ ఉందండి. 20 మోటార్ అండి, 300 అడుగు బోర్ అండి, 300 వాటర్ అండి. ఓకే, ట్రాన్స్ఫార్మర్ ఉందా? ట్రాన్స్ఫార్మర్ నాకు మా తమ్ముడికి కలిపి 40 kV ట్రాన్స్ఫార్మర్ వేసారండి. ఓకే, మీకు మీ తమ్ముడు గారికి ఇద్దరు కలిపి ఒక ట్రాన్స్ఫార్మర్ వేశారు. వేసారు. ఈ ట్రాన్స్ఫార్మర్ మీ ల్యాండ్ లో ఉందా, మీ తమ్ముడు ల్యాండ్ లో ఉందా? మా తమ్ముడు ల్యాండ్ లో ఉందండి. మా తమ్ముడు తిప్పేది 10 HP, నేను తిప్పేది 20 HP. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి నేను మీ ల్యాండ్ తీసుకుంటాను. నేను మీ ల్యాండ్ తీసుకున్నప్పుడు మరి నాకు ట్రాన్స్ఫార్మర్ పరిస్థితి ఏంటి నాకు? అదిద్దరికి జాయింటే కదండి. ఓకే, జాయింట్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఓకే, వెరీ గుడ్ సార్. అది అంటే మరి ఇప్పుడు దాంట్లో ఆ డాక్యుమెంట్ లో రాస్తారు, మేము రాపించుకోవచ్చు కదా? రాపించుకోవచ్చు. దానికి ముందే కరెంట్ వాళ్ళు ఏం చేశారంటే చిన్న ట్రాన్స్ఫర్ వాళ్ళు అయిపోయి మా ఆడికి వచ్చేటప్పటికి 40 kV ఉంది, మీ ఇద్దరి మీద జాయింట్ వేసేస్తున్నామని ఒక ఫోటో వేసేసారు. అదే నలా జరిగింది. ఏం చేశారు, ఇదివరకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి సర్వీస్ కాడ 15 kV ట్రాన్స్ఫర్ వాళ్ళు పెట్టారు. అవి అవి అయిపోయినాయి. అయిపోతే మా కాడికి వచ్చేటప్పటికి 40 HP ఉందని చెప్పి 40 HP పెట్టేశారు మా ఇద్దరి మీద. అది అలా జరిగింది. ఓకే, మరి మా తమ్ముడు శైల స్తంభాలు 2 ఉంటుమ్మాలని అక్కడే ఇస్తారు అది. ఓకే, మా శైలోకి లేదనమాట. అందుకని ఇద్దరి మీద వాడుకుంటానికి ఇస్తారు, కానీ మా తమ్ముడు దాంట్లో స్తంభాలు ఉన్నాయి కాబట్టి అక్కడే ఇస్తారు. ఓకే, ఇప్పుడు మీ తమ్ముడు ల్యాండ్ కూడా మీ ల్యాండ్ పక్కనేనా దూరం ఉందా? పక్కనేనండి. ఏమండి, నేను ఒకటి చెప్తాను సుబ్రహ్మణ్యం గారు. చెప్పండి సార్. మొత్తం మా నాన్నగారు ఇప్పుడు కొన్న పొలం అండి అది. ఓకే, అంటే ఎన్ని సంతలు ఉంది దాదాపు? ఒక 50 సంతలు ఉంటుందా? 70లోనూ 69లోనూ కొన్నారండి. ఓకే, 69లో 70లోనూ కొన్నారు. ఓకే, మీ నాన్నగారు? మా నాన్నగారు సర్వే నెంబర్ వచ్చి 203, 32 ఎకరాల 20 సెంట్లు పొలం అది. ఓకే, అందులో మేము అన్నదమ్ములు పంచుకుంటే 7 ఎకరాలు 7 ఎకరాలు వచ్చినాయి. మీరు ఎంత మంది అన్నదమ్ములు? 5 అండి. ఓకే, మీరు ఎన్ని వాళ్ళు సార్? నేను 4. ఓకే, తలా 7 ఎకరాలు వచ్చింది. పెద్ద ఆయనకి 4 ఎకరాలే తీసామండి, మిగిలిన 4కి 7 ఎకరాలు అండి. ఓకే సార్. అది 4 ఏళ్ళు, 4కి 4 ఏళ్ళు 28 అండి. అవును, పెద్ద పెద్ద ఆయన 4. సరే పర్లేదు. ఇప్పుడు ఈ ల్యాండ్ సాయిల్ రెడ్ సాయిలా బ్లాక్ సాయిలా? నేల రెడ్ అండి. నేల ఫుల్ రెడ్. రెడ్ అండి. ఓకే సార్, ఇప్పుడు సంవత్సరానికి ఈ ల్యాండ్ మీద ఎంత ఆదాయం వస్తుంది మీకు? ఉదాహరణకి నేను నేను పామ్ ఆయిల్ కోకో అమ్మేసానండి. అమ్మేశారు? ఓకే, లీజ్కి 4 లక్షలు వస్తున్నాయండి సంవత్సరానికి. సంవత్సరానికి ఏది? కోకో పామ్ ఆయిల్. కోకో పామ్ ఆయిల్ సంవత్సరానికి 4 లక్షల రూపాయలు లీజ్కి ఇచ్చేసారు వేరే వాళ్ళకి? ఇచ్చేసాను. మీకు సంవత్సరానికి 4 లక్షలు వాళ్ళు ఇస్తారు మీరు? ఇస్తే ముందే ముందే మనకి ఇచ్చేస్తారండి. ఓకే, మరి పామ్ ఆయిల్ పరిస్థితి ఏంటి? పామ్ ఆయిల్ కోకో ఇచ్చాను, కొబ్బరి నా కింద ఉంది. ఓకే, కొబ్బరి మీ కాడ ఉంది? అవునండి. ఈ కొబ్బరి సంవత్సరానికి దీని మీద మీకు ఎంత వస్తుంది? సంవత్సరానికి నేను వాళ్ళకి లీజుకి ఇస్తే పాడు చేసేస్తున్నారు తోటని, ఈ సంవత్సరం ఇవ్వలేదండి. అట్లాగా సార్, ఒకవేళ లీజుకి మీరు ఇస్తే వాళ్ళు ఎంత ఇవ్వచ్చు సార్ అంటున్నాను? ఎంత ఇవ్వచ్చు అంటున్నారా? నా కొబ్బరికి చెట్టు 1000 రూపాయలకు లోగడం అమ్మానండి. 300 చెట్టు 3 లక్షలకి అమ్మాను. 3 లక్షలకి? ఈ తెల్ల నెల వచ్చిన తర్వాత 700 800 అంటున్నారని చెప్పేసి నేను ఇవ్వలేదండి, నాకేదో ఉంచేసుకున్నా. ఓకే, అంటే టోటల్ గా అయితే ఈ యొక్క 3 లక్షలు ఆ యొక్క 4 లక్షలు 7 లక్షలు వస్తాయి సంవత్సరానికి ఆదాయానికి. ఆదాయం అవునండి. ఈ తెల్ల నెల వచ్చాక వాళ్ళు ఏం చేశారు, 1000 రూపాయలకు తీసుకోమన్నారు కొబ్బరి చెట్టు. చెట్టు వచ్చి 700 800 అంటున్నారని ఇవ్వలేదు నేను. అదే సార్, ఇప్పుడు సంవత్సరానికి టోటల్ గా మనం ఎవరికైనా లీజుకి ఇస్తే 7 లక్షల రూపాయలు మనకి ఇస్తారు. 7 గ్యారంటీ అండి, లేదనుకుంటూ 50 తగ్గుద్ది అండి. తెల్ల నెల గురించి అదైనా కాదు కూడా అనుకుంటే 50 తగ్గుతుంది. అవునండి, టోటల్ గా అయితే మటుకు 6,50,000 7 లక్షల వరకు వస్తుంది. అవునండి. ఓకే సార్, ఇప్పుడు ఈ ల్యాండ్ డైరెక్ట్ కార్ సేల్లోకి వెళ్తుందా? డైరెక్ట్ మీరు తుపాన్ వచ్చి ఊళ్ళు కొట్టుకుపోయినా కానీ నా చెల్లెకు కారు వెళ్ళిపోద్ది. అవునా, అంత రోడ్డు? ఓకే, రోడ్డు ఎన్ని అడుగులు రోడ్డు సార్ అది? అది
సింగరాయపాలెం ఊళ్ళోకి వెళ్ళి అలా కాదు, అలా కాదు, అలా కాదు. నేనేమంటున్నానంటే 20 అడుగుల రోడ్డా, 30 అడుగుల రోడ్డా, 40 అడుగుల రోడ్డా? 30 గ్రావెల్ రోడ్డు అండి, 30 అడుగులు ఉంటుందండి. గ్రావెల్ రోడ్డు గ్రావెల్ రోడ్డు. ఓకే సార్, నెంబర్ వన్ పాయింట్. ఈ ల్యాండ్ చెలోపు ఏ జిల్లా వస్తుంది? ఏలూరు. ఏలూరు జిల్లా. ఏ మండలం వస్తుంది? నరసాపురం మండలం. నరసాపురం మండలం. ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్? ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్? గొల్లంపట్ల. గొల్లంపట్ల విలేజ్ కింద ఈ ల్యాండ్ వస్తుంది. అవునండి. టోటల్ మొత్తం 7 ఎకరాలు ఒకటే పెట్టు. అవునండి. ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? 50 లక్షలు చెప్తున్నానండి. ఒక ఎకరం కాస్ట్ 50 లక్షల రూపాయలు చెప్తున్నారు? అవునండి. 7 ఎకరాలు? అవునండి. 7 50లు 3 కోట్ల 50 లక్షలు? అవునండి. అంతేనండి? అవునండి. 7 3 కోట్ల 50 లక్షలు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి సంవత్సరానికి వచ్చేలోపు 7 లక్షల రూపాయలు మన కౌలు వస్తుంది. అవునండి. ఓకేనా? అవునండి. సో ఈ డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదా? ఏం లేదండి. మీరేమన్నా ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ ఏమి తీసుకున్నారా? కొద్దిగా క్రాపింగ్ ఉందండి, మాకు దగ్గరలో ఉన్న ఆంధ్ర బ్యాంక్ లో. క్రాప్ లోన్ తీసుకున్నారు? అవునండి. ఎంత తీసుకున్నారు? 4 లక్షలు తీసుకున్నానండి. 4 లక్షలు తీసుకున్నారు. సో ఎవరన్నా ల్యాండ్ తీసుకున్నా కానీ వాళ్ళకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది? వాళ్ళకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్, ఉంటాను. నేను క్రాప్ లోన్ కింద తీసుకున్నాను కాబట్టి 4. మార్ట్గేజ్ లోన్ అని ఉంటుంది కదా? అవును. 25 లక్షల దాకా ఇస్తారు అలాంటి. ఓకే, మార్ట్గేజ్ చేసుకుంటే 20 నుంచి 30 లక్షల వరకు లోన్ ఇస్తారు? ఇస్తారండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే అండి. ఓకే, రైట్.